ఏం చేస్తుంటావో? ఊరి చివర గండిపేట దగ్గర నైట్ టైం డ్రింకింగ్ చేస్తుంటా మేడం. ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? జోక్ చేయమగండి మేడం. మొదలెట్టింది ఎవరయ్యా? ఎందుకు తిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అరే నీకు చెప్పాను కదా తిల్లు 2-3 టైమ్స్ ఆల్రెడీ ట్రై చేశాడని. సో 4th టైం వర్కౌట్ అయింది, హ్యాపీయే కదా? బాబు బంగారాజు, ఊర్లో అమ్మాయిలందరినీ ఇలాగే పడేస్తావా? అయ్యో అలా అనుకోద్దండి. ఎందుకు? అమ్మాయిల్ని పడేసే అంత మగవాడు ఇప్పటి వరకు పుట్టలేదు. అమ్మాయిలు మనసుకు నచ్చితే ఇష్టపడతారు, కాబట్టి పడతారు అనకూడదు, ఇష్టపడతారు అనాలి. మీరైనా ఇంతే. ఓవర్ యాక్షన్. ఓ నో, నేను వచ్చిచ్చేదా ముద్దా? ఏయ్ ఏవుతురా, అదే అన్నం అంటుందే మళ్ళా ముద్దెడతానంటుందే? ఏయ్ నీకు నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన రెండు రోజు హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న ఫ్రెండ్ శంకర్ గారితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరూరంతా పండుగ. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? హోల్ హార్టెడ్ గా లవ్ చేస్తున్నా రాధిక. తెలుసు టిల్లు, తెలిసే అలాగని చేస్తున్నావు, నువ్వు సో స్వీట్ ఆఫ్ యూ. ఏం చదువుకున్నావు? ఎంబీఏ. వంటలు ఏమన్నా వచ్చా? కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు. ఓయ్, మీ అమ్మాయిలు ఎందుకు గంటలు గంటలు రెడీ అవుతారు? మా అబ్బాయిలని చూడు, 2 మినిట్స్ లో రెడీ అవుతాం. మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? ఒక్కోసారి మన చుట్టూ ఏమి జరగనట్టున్నా సరే ఏదో జరగబోతోందని మనసు చెప్తుంది కదా. నా రామ్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు నా కోసం, జాను కోసం. డౌటా? నాకేం అక్కర్లేదు, నిజం. ఒక 4-5 కోట్లు చాలు. 4-5 కోట్లు బతకాలి కదా. సార్ నాకు డౌట్, ఇంకెందుకు లేటు అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో, కాని నన్నిచ్చి పెళ్లి మాత్రం చేయరు. సరే రాసేమను. నువ్వు ఎంత ఎదవో బయట ఉన్న వాళ్ళకి తెలీదు, చెప్పనా? గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు. ఎందుకు తెలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? సబ్స్క్రైబ్ చేసుకోండి.